చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఈ చిత్తూరు నుంచి వచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు కడప నుండి, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు కడప నుండి, పివి నరసింహ గారు ప్రధానమంత్రి కర్నూలు నుండి, ఇంకా ఎంతమంది రెడ్డిలు వచ్చారు మీకు తెలుసు కదా. నిద్రమల జనార్దన్ రెడ్డి ఇక్కడి నుంచి ఆయన కదా. ఏం చేశారు రాయలసీమ కొరకు ఈ స్వార్థ పరులు? ఏమి చేశారు 77 సంవత్సరాలు? గుండెలో బాధ, వేదన, మంట. 29 రాష్ట్రాలు తిరిగాను. ఒకసారి పాండిచ్చేరి వెళ్ళండి రా, ఒకసారి పంజాబ్ వెళ్ళండి, ఒకసారి ఉత్తరాఖండ్ వెళ్ళండి, ఒకసారి బీహార్ వెళ్ళండి, వెనుకబడిన బీహార్, మధ్యప్రదేశ్ వెళ్ళండి, నేర్చుకోండి. ఏమైనంటే ఈ మహానుభావుడు నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది, సీమాంధ్రను సింగపూర్ చేస్తానన్నా. నేను నమ్మాను, మీరు నమ్మారు. 30 సంవత్సరాలు నేను ఆయనకి సపోర్ట్ ఇచ్చాను. మహానుభావుడికి ఏం చేశాడు? అప్పులు ఆంధ్ర చేశాడు 5 సంవత్సరాలు. ఇక్కడికి రావడానికి అరగంట పట్టింది, నా హోటల్ నుంచి 45 నిమిషాలు. ఆ సందులేంటి? సందులు ఉండొచ్చు, ట్రాఫిక్ ఉండొచ్చు, కాదంట్లే. ఒక ప్రాపర్ రోడింగ్ రోడ్ సిస్టమ్ ఉంటుంది కదా తిరుపతి, అది కూడా ప్రపంచంలో కోట్ల మంది తిరుపతి పుణ్యస్థానాన్ని, దేవస్థానాన్ని దర్శించడానికి వస్తారు. మా నాన్నగారు నా వయసు 2 సంవత్సరాల్లో తిరుపతి తీసుకొచ్చారు. ఆయన పేరు వెంకటేశ్వర్లు, నా పేరు శ్రీనివాసరావు. తర్వాత నేను ప్రభువుని నమ్ముకున్నా, మతం మార్చలా. నేను ఎప్పుడు మతం మారలా, ఎప్పుడు ఎవరిని మార్చలా. కానీ ఈ దుష్టులు ఈ స్వార్థపరులు, ఈ అవినీతి పరులు, ఈ అక్రమ కుటుంబ కులం కులం అన్నాలన్న కులాలు ఏ కులం కూడా బాగుపడలే. ఈరోజు కమ్మాస్ అందరూ నాకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు వదిలేసి? ఒక కులం బాగుపడిందా పోనీ ఆయన కమ్మ అని లేదు. ఎన్టీ రామారావు ఆత్మ ఘోషిస్తుంది. ఇంకా తెలుగుదేశం బిడ్డలారా, మీరు ఎందుకు మోసపోతారు? బయటికి రండి, మార్పు కోరండి, అభివృద్ధి కోరండి, ఉద్యోగాలు కోరండి. అవినీతి పాలన, కుటుంబ పాలనకు స్వస్తి చెప్పండి. ఘనావసరం ఇంకా ప్రెస్ మీట్లు పెట్టడమే వేస్ట్. అన్ని టైముల్లో ప్రెస్ మీట్లు పెట్టి మీడియాను పిలిస్తే మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ గత వారం నుండి ఒక లేని స్టోరీని సృష్టించి నేనట వెహికల్స్కి డబ్బులు బాకీ అట బ్రేకింగ్ న్యూస్లు కొట్టుకున్నాను. ఈ మహానుభావుడు చేసిన మహాకార్యమే అది. ఎందుకంటే 2019లో మా 38 ఫారాలు దొంగిలించి రాజ్నాథ్ సింగ్ గారు జెట్ ప్లస్ సెక్యూరిటీ ఎవరు? మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు నా మీద దాడులు చేయించి అర్ధరాత్రిలో విజయవాడ ఐలాపురం హోటల్లో మా బీఫారాలు కొట్టేసి కరెక్ట్గా వైఎస్ రాజశేఖర రెడ్డి మన జగన్మోహన్ రెడ్డి తన కొడుకైన మోహన్ రెడ్డికు పార్టీని ఓడించడానికి అదే పేర్లతో 38 ఫారాలు పెట్టాడు మోసగాడు. నిన్న ఒంగోలు నుంచి వస్తుంటే నెల్లూరులో దాడి మా వెహికల్ మీద. ఏయ్ ముసలాడా, ఆగేది లేదు. నేను కానీ స్టార్ట్ చేశానంటే ఇంకా ఇంతవరకు చేయలా. 30 సంవత్సరాలు నేను దీవించాను.
ఇప్పుడు నేను స్టార్ట్ చేశానంటే చెప్పించడం ముక్క ముక్కలైపోతా. బీ కేర్ఫుల్. గతం గుర్తు తెచ్చుకో. నాతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు నిలబడలే. దేవుడు పంపగా నేను వచ్చా. దేశాన్ని రక్షించడానికి, రాష్ట్రాన్ని రక్షించడానికి మీకు చేతనవునా? నరేంద్ర మోదీ గారు ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి గుడిని దర్శించి దేవుణ్ణి మోసం చేసి స్మార్ట్ సిటీలు కడతానన్నారు. మోదీ గారు కట్టారా? స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నారు. ఇచ్చారా? స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానన్నారు. ఇచ్చారా? అభివృద్ధి చేస్తానన్నారు. చేశారా? 15 లక్షలు ప్రతి ఒక్కరికి ఇస్తానన్నారు. ఇచ్చారా? మనకేం చేశారు? మన రాష్ట్రాలకి ఇప్పుడున్న ముఖ్యమంత్రులు ఏం చేశారు చెప్తాను. ఏం చేశారు? సర్వనాశనం చేసి శ్రీలంక చేశారు, సుడాన్ చేశారు, నైజీరియా చేశారు, జింబాబ్వే చేశారు. 100 కోట్లు తీసుకొచ్చి దానం చేశారు. చిత్తూరు జిల్లాలో 100 కోట్లు పనికిమాలిన దుష్ట రాజకీయ నాయకుల ద్వారా, స్వార్థపరుల ద్వారా. కడప, కర్నూలు, అనంతపూర్ నేను సహాయం చేయని గ్రామం ఉందా? అఫీషియల్గా రికార్డెడ్గా చేశా. అప్పుడు చెప్పుకోలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ కుటుంబ పార్టీ అయిపోయింది. పీస్ మిషన్ క్యాన్సిల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారు, కేసీఆర్ గారు పాదపూజ చేశారు. నేనెప్పుడు వాళ్ళకి సాలు కప్పలే, వాళ్ళే కప్పారు. నేనెప్పుడు ఒకసారి వాళ్ళకి పూలదండ వేయలే, వాళ్ళే వేశారు. మోదీ గారు అయితే 120, ఆ మహానుభావుడు. వీళ్ళందరికీ భారతరత్నాలు సరిపోవు, నోబెల్ పీస్ ప్రైజులు సరిపోవు. కొల్లలు వరదలు వచ్చి 800 కోట్ల బడ్జెట్ నా డబ్బు రిలీజ్ చేయి, ఒక సమ్మిట్ పెట్టు అంటే ముఖ్యమంత్రులు పలకరించరే? అందుకనే అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు దీనికి బాధ్యత వహించి రాజకీయాలకి రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. ఎన్టీ రామారావు ఆత్మ శాంతిగా ఉండాలంటే ఆ పార్టీని మా పార్టీలో విలీనం చేయండి. మీకు ఓట్లు ఉన్నాయా? కనుక్కోండి మీ ఊరెళ్ళి. 100లో 10 ఓట్లేనా ఉన్నాయా తెలుగుదేశానికి? తమ్ముళ్ళారా, ఎమ్మెల్యేలు, ఎంపీలు మీలో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. ఆయన విడిచిపెట్టి రండి, ప్రజాశాంతి పార్టీలో చేరండి. మీరు రాజకీయ స్వస్తి చెప్పినా పర్వాలేదు, కొత్తలో పెడదాం. మీరు 100 కోట్లు ఖర్చు పెట్టినా, 1000 కోట్లు ఖర్చు పెట్టినా మరల మీరు గెలవరు. అయిపోయింది. మినే మినే టెకెల్ ఒఫార్సిన్. దేవుడు మిమ్మల్ని త్రాచులో తుయగా మీరు తక్కువగా కనబడితే, మోసగాళ్ళగా కనబడితే, అవినీతి పరులా కనబడితే 100 కోట్లు దోపిడా? తెలంగాణలో ఆ కేసీఆర్, ఆ కుటుంబ పాలన, ఆ దుష్ట పాలన, ఆ అవినీతి పాలన, ఆ అక్రమ పాలన, ఆంధ్రులు కుక్కలు, నక్కలు, దుష్టులు, దుర్మార్గులు కానీ ముఖ్యమంత్రి అయ్యాడు నా పాదాలు పట్టుకొని. అనేక సార్లు నా చారిటీ సిటీకి హోటళ్ళకు వచ్చి ఏం చేశాడు? సిబిఐకి రిపోర్ట్ ఇచ్చా. ఏం చేశాడో సిబిఐ డైరెక్టర్ రిపోర్ట్ ఇచ్చా. అమిత్ షాతో చెప్పా, ఏమన్నా మీకు భయమా? కేసీఆర్ అంటే భయమా? మీరు ఒకట. నేను చంద్రబాబు నాయుడిని కాదు, పారిపోయి పరిగెత్తి రాడాను. అందరినీ పరిగెట్టిస్తా.
చాలా విచారం రాష్ట్రాలు నాశనం అయిపోయి ఈ ముఖ్యమంత్రులే కారణం, ఈ రాజకీయ నాయకులే కారణం. ప్రతి ఛానల్ని మేము అబ్జర్వ్ చేస్తున్నాం. గత మంగళవారం వరకు మీడియా ఓనర్స్ మిత్రులు మంచి సపోర్ట్ చేశారు. నా మీద దుష్ప్రచారం చేసి కాకినాడలో నా బల్లు సీజ్ అయ్యాయా? బయట చూడండి, 5 బల్లు ఉన్నాయి. నేను ఎవరికైనా రూపాయి బాకీయా? 25 లక్షలు బాకీ అన్నారు ముందు, తర్వాత 25 కోట్లు, తర్వాత 200 కోట్లు, ఆ తర్వాత ఆ మెంట్లోడు అంటాడు, వాడే నన్ను అమెరికా పంపాడు. ఆడు వయసు, ఆడు పుట్టక ముందే నేను దేవుని సేవ స్టార్ట్ చేశా. అయి మీరు ప్రచారం చేయడం, మీట్ ద ప్రెస్లో మంగళవారం పొగిడాను మన తెలుగు రాష్ట్రాల మీడియా అబద్ధాలు ఆడరని. వెంటనే బుధవారం స్టార్ట్ చేశాడు అబద్ధాలు ఆడటం.